ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలు ఆకట్టుకుంటున్నాయి. ఆసక్తికరంగా నిర్వహణ కనిపిస్తోంది. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తన ముఖ్యమంత్రి పీఠం హోదాని చాటే రీతిలో కాకుండా సామాన్యులతో కలిసిపోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదొక ఆసక్తికర అంశం. కొన్ని నెలల క్రితం గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వస్తుంటే సమీపంలో ఉన్నటువంటి మొత్తం స్కూళ్ళకన్నీ సెలవులు ప్రకటించేవారు. వేలాది మంది మహిళల్ని తరలించే ప్రయత్నం జరిగేది. దానికోసం వందలాది బస్సులు ఉపయోగించేవాళ్ళు. ఆర్టీసీ బస్సులు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండని పరిస్థితి. దాంతో తీవ్రంగా ప్రయాణికులు కూడా సతమతం కావాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళితే అక్కడ ఆ జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి దాపురించేది. కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన వాతావరణం ఉంది. సభ నిర్వహణ దగ్గర నుంచి జన సమీకరణ విషయంలో అత్యంత సాధారణ స్థాయిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఎక్కడికి వెళితే అక్కడ ఆ ఊరికి, ఆ మండలానికి, లేదంటే సమీప గ్రామాలకి మాత్రమే ఆ కార్యక్రమాన్ని పరిమితం చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. చంద్రబాబుని అభినందించాల్సిన అంశం. ఎందుకంటే సభల పేరుతో భారీగా ఖర్చు పెట్టి, సభల పేరుతో ఆడంబరమైన ఏర్పాట్లు చేసి, సభల కోసమంటూ వేలాది మందిని తరలించి, ఇలా వందల కోట్ల రూపాయలని ఖర్చు చేసేటువంటి పరిస్థితిని విరమించుకుని ఇప్పుడు ఇలాంటి సాదాసీదాగా సామాన్యమైనటువంటి స్థాయిలో సభల నిర్వహణ ద్వారా ప్రజలకు చేరువు కావాలన్న లక్ష్యానికి ఆయన రావడం అందరూ అభినందించాల్సినటువంటి విషయమే. ముఖ్యమంత్రి తీరు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది. పెద్ద పెద్ద కుర్చీలు, డయాసులు, వేదిక కోసం భారీ లైటింగ్లు, సెట్టింగ్లు వంటివి ఏమీ లేకుండా సామాన్యులతోనే సమానంగా ఆయన కూడా ఒక బెంచ్ మీద కూర్చున్నట్టు కూర్చుని అందరితో కలివిడిగా అందరి అభిప్రాయాలు తెలుసుకుంటూ ఇలా మాట్లాడేటువంటి అవకాశం కల్పించడం మంచి పరిణామం. దీన్ని ఖచ్చితంగా కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలకి చాలా ఉపయోగపడేటువంటి సంకేతం. కేవలం ముఖ్యమంత్రే కాదు, మంత్రులు కూడా ఇదే రీతిలో వ్యవహరించాలి. పెద్ద వేదికలు వేసుకుని, వేదిక మీద సింహాసనం లాంటి కుర్చీలు వేసుకుని, మంత్రులు అక్కడ కూర్చుని, జనం ఎక్కడో కిందన కూర్చుని, ఇలాంటి వాతావరణం పూర్తిగా తొలగించి ముఖ్యమంత్రి పద్ధతిలోనే మంత్రులు కూడా వ్యవహరిస్తే ఇది చాలా మంచి ఫలితాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలతో నాయకులు మమేకం కావడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రజాభిప్రాయం తెలుసుకోవడం ద్వారా ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేదానికి వెసులుబాటు దక్కుతుంది. గత ప్రభుత్వంలో అందుకు భిన్నం, అందుకు ప్రతిఫలం కూడా అనుభవించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడికి వెళితే అక్కడ సభల నిర్వహణ తీరు ఆసక్తికరంగా ఉంది. దీన్ని కొనసాగించడంతో పాటుగా మంత్రులు కూడా అదే పద్ధతిని వ్యవహరించాలి. సెక్యూరిటీ మధ్య, పూర్తిగా రక్షణ ఏర్పాట్ల మధ్య ప్రజలకి, నాయకులకి దూరం పెంచేటువంటి ధోరణి కాకుండా ప్రజల్లో కలిసిపోయేలా, ప్రజలతో కలిసిమెలిసి సాగేలా ఉండేటువంటి చంద్రబాబు వ్యవహార శైలి అందరికీ ఆదర్శం కావాలి. అందరు నాయకులు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజల్లో కలివిడిగా ఉండేందుకు ప్రయత్నం జరగాలి. అప్పుడు మరిన్ని సానుకూల ఫలితాలు వస్తాయనడం నిస్సందేహం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసి ఛానల్కి సహకరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.